సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడగడంపై మండిపడ్డారు. మరి ఇన్నాళ్లు ఏం చేశారు అని ఆమె ప్రశ్నించారు. ఇన్ని రోజులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? చేత కాకపోవడంతో ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? ఐదేళ్లు అధికారంలో ఇస్తే విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ఆమె నిలదీశారు. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, పోలవరం పూర్తి కాలేదు, జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కే లేదు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్నవి ఉంటాయో లేదో తెలియదు అంటూ షర్మిల విమర్శించారు. ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చూపించలేదు, ప్రధాని మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. విభజన హామీలపై ఎందుకు నోరు విప్పలేదని ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అని, 3 రాజధానుల పేరుతో జగనన్న ఆడింది 3 ముక్కలాట అని ఆమె అన్నారు. పూటకో మాట రోజుకో వేషం వేసే వైసీపీ నేతలు వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగంగా ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదన్నారు షర్మిల.